నిషాదంలో పెళ్లి వేడుకలు జరిగాయి. జంగం గురువయ్య కుమార్తె వివాహం శనివారం జరగనుంది. పెళ్లి పనుల్లో అందరూ ఆనందంగా ఉన్నారు. బంధువులంతా కలిసి పెళ్లి కూతురిని ముస్తాబు చేశారు. పెళ్లి పీటలెక్కే సమయంలో వధువు తండ్రికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది. అంతే, అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నిరుపేద కుటుంబమైన ఆ అమ్మాయి వివాహం చిన్న అన్న బాధ్యతలు తీసుకొని పెళ్లి ఖర్చులు సామాగ్రి వరుడి కుటుంబానికి అప్పగించాడు. పచ్చని పందిరిలో ఈ విషాదం అందరినీ కంటతడి పెట్టించింది. గ్రామ పెద్దలు కుటుంబాన్ని ఓదార్చి పెళ్లి పనులు చూసుకున్నారు. గురువయ్యకు నలుగురు పిల్లలు. 8 సంవత్సరాల క్రితం పెద్ద కూతురు వివాహం చేశాడు. 2వ కూతురు వివాహం విషాదంలో జరిగింది. చిన్న కుమారుడు వికలాంగుడు అవడంతో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వధువు తల్లి తన చిన్నతనంలోనే చనిపోయింది. పిల్లల బాగోగుల కోసం తండ్రి మరో వివాహం చేసుకోకుండా వారి బాధ్యతలను చూసుకునేవాడు. కళ్ళ ముందే తండ్రి మరణించడంతో వారందరూ కన్నీరు మున్నీరయ్యారు. వారి ఆవేదన చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టారు. వారిని ప్రభుత్వం ఆదుకొని వారికి సహాయం చేయాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కిరణ్ ట్రస్ట్ చైర్మన్ లక్ష్మణ్ గౌడ్, కర్ణాకర్, పులి కనకయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. అకస్మాత్తుగా మా నాన్న పెళ్లి మధ్యలోనే చనిపోయిండు. మా తమ్ముడు కుంటాడు, వానికి కాళ్ళు లేవు. వాడప్పుడు అనాథ అవుతాడు. ఇల్లు కావాలని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారు కానీ మంత్రి వర్యులు కానీ మాకు ఏదైనా సహాయం అందించాలని కోరుకుంటున్నాను. మా కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తరఫున మాకు కళ్యాణ లక్ష్మి పథకం ఇంకేదన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. అమ్మ నాన్నలు ఇద్దరు లేరు. మాకు అమ్మ లేదు, నాన్న లేదు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయింది. ఈ పెళ్ళిళ్ళు చనిపోయాడు. పెళ్ళి లోపల ఇప్పుడు నాకు ఇల్లు లేదు, ఏమీ లేదు. నాకు ఇల్లు కావాలని గవర్నమెంట్ అది కోరుకుంటున్నాను. నేను హ్యాండిక్యాప్డ్. నాకు చదువుకోనికి నా బాగలేకపోతే నేను ఇంటికన్నా ఉన్నాను. అందుకే జర గవర్నమెంట్ ఎట్లా వేసినాను చదివించాలని అడుగుతున్నాను. ఇక నా కుటుంబాన్ని కూడా ఆదుకోమని అడుగుతున్నాను. నా కళ్యాణ లక్ష్మి, మా అక్క కళ్యాణ లక్ష్మి పథకం ఎట్లయినా రావాలని అడుగుతున్నాను. మా ఇంటి ఇల్లు ఉండడానికి ఇల్లు లేదు, ఏమీ లేదు. అది కాలం సర్పంచ్కి చెప్పినాను, పెడదామన్నాడు. అది ఇక ప్రభుత్వం ఆదుకోవాలి. కేసీఆర్ సార్ మమ్మల్ని కరుణ చూడాలి. 3వ తారీఖు జంగం గురుపాదం గారు తన 2వ కుమార్తె పెళ్లి చేస్తుండగానే అకస్మాత్తుగా చనిపోయాడు. పాపం అతనికి 4 పిల్లలు, చిన్న అబ్బాయి వికలాంగుడు. మరి ప్రభుత్వము వారిని ఆదుకుంటారని, వారు పాపం నిరుపేద కుటుంబీకులు. వారిని గ్రామ సర్పంచ్ గారు వితరణ చేసి బియ్యం సూత అందించడం జరిగింది. ప్రభుత్వ పథకాలు వారికి వర్తింపజేయాలిగా చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దుర్మిట గ్రామంలో నిరుపేద అయిన మన జంగం గురువయ్య మరణించడం జరిగింది. అతనికి ఏం నిరుపేద అంటే చాలా నిరుపేద. పూట కూడా ఎల్లది ఎల్లని స్థితిలో ఉన్నారు. 4 పిల్లలు పాపం ఆయనకు నిన్న మరణించడం జరిగింది. ఆ పిల్లల బాధను చూసి కొంచెం ప్రజాప్రతినిధులైన మేము మా వంతు సాయం చేసినాము. కాబట్టి ఇంకెవరైనా దాతలు ఉంటే వాళ్ళకు కొంచెం సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఫలాలు అందించాలని గవర్నమెంట్ను ప్రత్యేకంగా కోరుకోవడం జరుగుతుంది. 4 పిల్లలు, చిన్న అబ్బాయి కుంటి పిల్లగాడు, పెద్ద అమ్మాయి పెళ్లి చందలు చేసి చేయడం జరిగింది. అదేవిధంగా చిన్న అమ్మాయి పెళ్లి కూడా నిన్న చందలేసి బంధువులు చేశారు. ఇదివరకే తల్లి మరణించడం జరిగింది. ఇప్పుడు తండ్రి కూడా పోయిండు. ఆ పిల్లలు చాలా అనాథలయ్యారు. కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి వాళ్ళను గుర్తించి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళకు ఉందామంటే నీ ఇల్లు కూడా లేదు, ఒక పూట తిండి లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని కొంచెం గవర్నమెంట్ ఆదుకోవాలని నేను గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను.
ఖచ్చితంగా మన తెలంగాణ గవర్నమెంట్ ఆదుకుంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మన కేసీఆర్ వచ్చినాక ఎన్నో సంక్షేమ పథకాలు ఇటువంటి పేదలకే వర్తిస్తున్నాయి కాబట్టి అందులో భాగంగానే ఇటువంటి పేదలను మన కేసీఆర్ అన్న ముందుండి ఆదుకోవాలని. Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties, biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital, Prakana, ECL Crossroads, Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.